మీ బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు సార్ శాస్త్ర పరంగా కొన్ని రాసుల వారు కొన్ని నక్షత్రాల వారు అక్రమ సంబంధాలు ఉంటాయని అంటారు అదేవిధంగా వ్యక్తిగత జాతకం చూపించినప్పుడు కూడా మీకు ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది అని కూడా చెప్తూ ఉంటారు సో ఇలా చాలా కేసెస్లో నేను విన్నాను కొన్ని కేసెస్ కూడా చూశాను ఇది ఎంతవరకు నిజం ఇలాంటి ప్రత్యేకమైన ప్రశ్నలు మీకే వస్తాయి నాకు అర్థం కాదు అంటే మీరు ఎప్పుడైనా యాంకరింగ్ చేసినప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన క్వశ్చన్స్ అడుగుతుంటారు నిజంగా అసలు అంటే జనాల్లో భాగంగా నాకు అర్థమైంది అయితే ఇలాంటి ప్రత్యేకమైన ప్రశ్నలే మీరు అడుగుతుంటారు నేను అంటున్నా రైట్ మంచి ప్రశ్న వేసారంలో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పలానా నక్షత్రం వాళ్ళే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అనేటువంటిది లేదు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి పలానా రాశి వాళ్ళే అక్రమ సంబంధం పెట్టుకుంటారని లేదు పలానా లగ్నం వాళ్ళే పెట్టుకుంటారని లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే శాస్త్రంలో మనకి పరాశరుడు రాసినటువంటి ఏదైతే జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో అందులో ఎక్కడా కూడా ఈ రాశి వారే అక్రమ సంబంధం పెట్టుకుంటారు ఈ లగ్నం వాళ్ళే పెట్టుకుంటారు ఈ నక్షత్రం వాళ్ళే పెట్టుకుంటారని లేదు అందులో ఉన్న రూల్ ఏంటో చెప్తాను మీకు పన్నెండవ స్థానము అంటారు అంటే శ్రేయా సౌఖ్య స్థానము సెక్సువల్ కంపాటిబిలిటీ చూసే స్థానము అతను సెక్సువల్గా ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటాడు ఆ వ్యక్తి సెక్సువల్గా స్ట్రాంగ్ ఉంటాడా లేదా నపుంసకుడు అవుతాడా గా ఎక్కువ మందితో అక్రమం పెట్టుకుంటాడు అసలు ఎవరితో కలవడా కొన్ని జాతకాలు చూసి బాబును వర్జన్ ఇప్పటిదాకా ఎవరిని కలవలేదని చెప్తాం ఏదో ఒక నలభై యాభై సంవత్సరాలు కూడా అవును సార్ నిజమే అంటారు కొంతమంది జాతకం చూడగానే బాబు ఏంటి బాబు నువ్వు పద్దెనిమిదవ ఏట నుంచే స్టార్ట్ చేసేసేవేంటిని ఒక కెరియర్ అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే ఏమిటంటే పర్టికులర్గా పన్నెండవ స్థానం ఎవరికైతే రసిక యోగము అంటారు ఆ రసిక యోగం ఎవరికైతే పన్నెండవ స్థానం పాడవుతుందో అంటే ట్వెల్త్ హౌస్ ఎప్పుడైతే సెక్సువల్ కారకత్వాలు ఉండేటువంటి గ్రహాలతో సంబంధాలు ఏర్పడినప్పుడు పాపగ్రహ సంబంధాలు కలిగినప్పుడు వాళ్ళకి అక్రమ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని టా కొన్ని విషయాలు చెప్తా నేను మీకు కొంతమంది వాంటెడ్లీ అదే పనిలో ఉంటారు ఎందుకు వాళ్ళకి బాగా పన్నెండో స్థానం పాడైనప్పుడు కొంతమంది మొహమాటం కొద్దీ వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు అలాగా నేను ఒక మూడు నాలుగు కేస్ డిఫరెంట్ కేసెస్ ఎట్లా అంటే ఒక వ్యక్తి జాతకం చూశా జాతకం చూసినప్పుడు నేనేమన్నానంటే బాబు నీకు నీకు ఇష్టం లేకపోయినా నువ్వు పెట్టుకున్నావు కదా అన్నా అన్నప్పుడు అవును సార్ అని అతను స్టోరీ చెప్పాడు అతను ఏంటంటే ఒక కంపెనీ నడిపిస్తున్నాడు ఒక ఆఫీస్ నడిపిస్తున్నాడు అందులో ఒక అమ్మాయి వచ్చింది జాబ్ చేయడానికి వచ్చి ఇంకా తీవ్రంగా ఎట్లా అంటే మీరు అంటే నాకు ఇష్టము నేను లేకపోతే ఇదైపోతున్నా ఇదవలేకపోతున్నా అది ఇది అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇతనికి తెలుసు తెలిసినప్పుడు అతను చెప్పలేక ఉండలేక ఏదైనా వద్దు అని అంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది అనే స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె తీవ్రమైనటువంటిది ఇది చూసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది ఈ కేసు చూసి నేను అప్పుడు ఆయన చెప్పాడంటే సార్ నాకు ఏం అర్థం కాలేదు అమ్మాయి చచ్చిపోతుందేమో అనేటువంటి భావంతో నేను పెట్టుకున్నాను అన్నాడు ఎందుకు అట్లా జరిగిందని నేను చార్ట్ మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళిద్దరికీ పాస్ట్ లైఫ్లో ఏదో కర్మ ఉంది అక్కడ బట్ అది నేను కరెక్ట్గా నేను సమర్థించట్లే సంబంధాన్ని బట్ ఎక్కడో పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మలు కూడా ఇట్లా కనెక్ట్ అవుతుంటాయి కేసు చూస్తే ఆవిడ జాతకం చాలా మంచి ఫ్యామిలీ చాలా సేవలు చేస్తుంది చాలా భక్తురాలు ఎవరికి కూడా ఆవిడ పెద్ద కంపెనీ చెప్తా చూడండి నేను పేర్లు అవేమి చెప్పను ఉదాహరణ చెప్తున్నా అయితే ఇక్కడ ఏంటంటే అంత ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పర్ఫెక్ట్గా కడుతుంది జాతకురాలు ఎవ్వరికీ శాలరీస్ కూడా ఎవ్వరికీ ఆపదు ఇంట్లో ఫ్యామిలీలో భర్తకి కానీ అందరికి కొన్ని చాలా మంచిగా చూసుకుంటుంది కానీ ఏమైందంటే ఒక మనిషిని చూసి సడన్గా అట్రాక్ట్ అయింది అది ఎందుకు అట్రాక్ట్ అయింది అసలు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అనేటువంటి ఒకటే ఏడుపు గురుగారు నాకు అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు నేను అందరికీ మంచి చెప్తుంటాను కానీ నేను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు అని ఆ యొక్క అబ్బాయితో జరిగింది అయితే ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇంకొంతమంది ఇంకో జాతకం చూసినప్పుడు అతను అతను ఏమంటాడంటే సార్ నేను అసలు చేయకూడదు అనుకుంటాను కానీ నాకు తెలియదు ఆ క్షణం రాగా నాకు ఏదో పూనట్టు కనిపిస్తుంది అంటాడు ఇవన్నీ నేను ఇన్ని సంవత్సరాలు ఒక ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూసినటువంటి జాతకాలు అన్నీ చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే పరాశర మహర్షి ఉన్నటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా పన్నెండో స్థానం ఇలా అయింది సరే పన్నెండో స్థానం ఇలా అయితే ఇలాగే ప్రవర్తించాలా అంటే పాస్ట్ లైఫ్లో కొంతమంది కొన్ని ఇప్పుడు మీరు మగధీర సినిమా చూశారు మగధీర సినిమాలో విలన్ కొండిపోతుంది ఆ హీరోయిన్ మీద ఎలాగైనా సరే ఆ హీరోయిన్ని చేయాలని మళ్ళీ పుడతాడు మనకేంటంటే శాస్త్రం మనకేం చెప్తుంది అంటే మీరు ఇది ఎన్నైతే పదే 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 స్మరిస్తారో దానికోసం జన్మని ఒక అమ్మాయి మీద బాగా ఉండిపోయింది మళ్ళీ జన్మెత్తాడు ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయికి బాగా ఉండిపోయింది కోరిక మళ్ళీ జన్మెత్తుతాడు ఈ జన్మలెత్తిన క్రమంలో ఏమవుతుంటుందంటే ఇందులో మనం వీళ్ళు జన్మలెత్తుతారు వీళ్ళ కోరిక కదా చేసుకుంటే ఏమిటి అనేది కాదు ఇక్కడ అసలు రీజన్స్ ఏమిటి ఈ బలమైనటువంటి కోరికల వల్ల కొంత జరుగుతాయి కొంతమంది కంట్రోల్ తప్పి కూడా వాళ్ళ జన్మజాతకంలో ఉన్న కాంబినేషన్స్ కావచ్చు వాళ్ళు చెప్పే వాళ్ళు లేఖ కావచ్చు లేకపోతే కొంత కర్మ కావచ్చు కొంత కొన్ని బలహీనతల వల్ల కావచ్చు కొంతమంది ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని కేసెస్ నేను చూసినప్పుడు సార్ నాకు పెట్టుకోవాలని ఏమీ లేదు అసలు మేము మామూలుగా ఫ్రెండ్స్గా ఫస్ట్ పరిచయం అయ్యాము ఫస్ట్ ఫ్రెండ్స్గా పరిచయం అయ్యాము ఫ్రెండ్స్గా పరిచయం అయి తెలియకుండానే ఆ అమ్మాయిలో ఉన్నటువంటిది నాకు నచ్చింది లేకపోతే నా నాలో ఉన్నటువంటి కొన్ని భావాలు అవి నచ్చాయి అనుకోకుండా కొన్ని సందర్భాలు ఇలా జరిగింది అని చెప్పిన కేసెస్ కొన్ని ఉంటాయి ఏమిటండి అసలు మా హస్బెండు ఇంటికి పొద్దున్నే బయలుదేరి పొద్దున్నే హడావిడి లేచి వెళ్ళిపోతాడు రాత్రి ఎప్పుడో వస్తాడు కనీసం మాట్లాడుకోవడానికి నాకు ఒక నిమిషం కూడా సమయం ఇవ్వడు కానీ ఇతను మాత్రం నాకు చక్కగా కొంత నా నా బాధ వింటారు కనీసం నాకు ఏం జరుగుతుంది బాధ వినడం జరుగుతుంది లేకపోతే నాకు ఇంకోటి ఏదో జరుగుతుంది నాకు కొంత రిలీఫ్ వస్తుంది రిలీఫ్ వస్తున్నప్పుడు తెలియకుండా దగ్గర అంటే ఇవన్నీ ఏమిటి ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మార్చుకుంటూ రావాలి వీటిని మరి ఏమిటి రెమెడీ ఏమిటి దీనికి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంకొక వ్యక్తి మీద మనం ఆకర్షితులు అవుతున్నాము అంటే ఇక్కడ సెక్స్వల్ డిజైర్ తీరక కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా సెక్స్ మన ఇప్పుడు అక్రమ సంబంధంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి వాళ్ళ భర్తతోనో భార్యతోనో సెక్స్వల్ డిజైర్ తీరక పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి చక్కగా వాళ్ళకి అన్నీ ఉంటాయి కేవలం మానవ సంబంధాలు ఏవైతే ఉంటాయో మైండ్ మ్యాచ్ ఏదైతే ఉందో ఒక్కోసారి ఒక్కొక్కసారి మొహమాటంతో ఒక్కోసారి మైండ్ మ్యాచ్ అవ్వకపోవడం ఒక్కోసారి పూర్వజంలో ఉన్నటువంటి కర్మ ఆధారంగా ఒక్కొక్కసారి కొన్ని మొహమాటాలకు పోయి ఒక్కొక్కసారి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల రేపు పొద్దున్నొచ్చేటువంటి పరిణామాలు ఎలా వస్తాయో అంచనా వేయకపోవడం వల్ల కొంతమందిని వదులుకోలేకపోవడం వల్ల కొంతమందితో బాగా దగ్గరైపోతారు ఇప్పుడు దగ్గరైపోయిన తర్వాత ఒక కొంత దూరం ప్రయాణం జరిగిన తర్వాత నేను మీద నాకు ఫ్రెండ్ అని ఒపీనియన్ కాదు నాకు నీ మీద సంథింగ్ క్రష్ ఉందని చెప్తారు నాకు చిన్నప్పటి నుంచి ఉండేది బట్ నేను చెప్పలేదు ఆ సమయం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి గోచారంలో కొన్ని గ్రహాలు పన్నెండో స్థానాన్ని యాక్టివేట్ చేస్తాయి కొంతమంది అంటుంటారు చూసారా నాకు ఇం నుంచి నాకు అసలు అట్లాంటి ఫీలింగ్ లేదంటే సడన్గా కలిగిందంట స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇక్కడ నేను ఆ సమయంలో పర్టికులర్గా నేను ప్లానిటరీ పొజిషన్స్ తీసుకున్నప్పుడు అరే ఈ కాంబినేషన్స్ వల్ల ఇట్లా ఏర్పడుతుందా అని ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి ఒక సమయంలో లవ్లో పెడతాడు లేదా ఇంకొక రిలేషన్స్లోకి వెళ్తూ ఉంటాడు వెళ్ళినప్పుడు ఏమవుతుంటుందంటే కొంతమంది వెళ్ళి కొంతకాలం ఆ జర్నీ జరిగిన తర్వాత ఇది కరెక్ట్ కాదని బయటకు వచ్చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది వదులుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు మరి కొంతమంది ఈ రకరకాల మీకు ఉంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే పూర్వజన్మ కర్మ వల్ల ఇంకోటి ఇంకోటి వల్ల ఏర్పడుతుంది బట్ ఒక ఒక టైం వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదని మీ మనసు అనిపించినప్పుడు దాంతో దూరం అయ్యే ప్రయత్నమే చేయమంటాను అయితే ఇక్కడ ఏంటంటే మరి దీనికి రెమెడీ ఏమిటి అది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే సార్ నేను కనెక్ట్ అయిపోయాను దీనికి మరి పరిహారం ఏమిటి ఏం చేయాలి అంటూ ఉంటారు దీనికి పరిహారం ఒకటేనండి పూర్తి రామాయణాన్ని వినడం ఓకే సంపూర్ణ రామాయణ సంపూర్ణంగా రామాయణాన్ని వినడం లేదా రామ మంత్రాన్ని చేయడం రామ మంత్రాన్ని జపము చెయ్యడము గుర్తుపెట్టుకోండి రామ్ 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 ఏమవుతుందంటే మీరు కావాలని చేస్తున్నారా ప్లానెడ్గా చేస్తున్నారా ఇవన్నీ కాకుండా మీ జన్మజాతకంలో ఎక్కడో ఏదో కర్మ ఉంది ఇలాంటివి చేయడానికి మేము ఇప్పుడు మరి పన్నెండో స్థానము కొంచెం కేతుతో సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి ఎవరు చేయట్లేదు చూశాను కదా కొన్ని వేల జాతకాలు చూశాను కదా అసలు కనీసం అతనికి వివాహం అవ్వట్లేదు ఎవరితోని సంబంధాలు ఉండట్లేదు ఏమీ ఉండట్లేదు అసలు అలాంటివంటేనే దూరంగా ఉండే వ్యక్తిని చూస్తుంటాం మనం ఓకే ఇక్కడ ఏమిటి అంటే ఆ మనిషిని పట్టించుకునే వ్యక్తి లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా జరుగుతున్నాయని నాకు అర్థమైంది అంటే ఇప్పుడు ఈ సిటీ కల్చర్ లో కూడా ఇది మధ్య ఎక్కువ పెరిగిపోయింది పెరిగిపోయింది అంటే ఇప్పుడు బ్యాచులర్స్ లైఫ్ కానివ్వండి లేకపోతే హాస్టల్ లైఫ్ కానివ్వండి కంపెనీస్ లో కానివ్వండి ఇట్లాంటివి కొన్ని జరిగిపోతున్నాయి అవును సో ఇది ఇప్పుడు కొంతమంది దాన్ని ఆనందంగా భావిస్తున్నారు మరి కొంతమంది అయ్యో ఇలా ఎందుకయిందని అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు నన్ను రోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఇలా అనుకోకుండా అట్రాక్షన్ లోనో లేకపోతే ఒక రిలేషన్ ఏర్పడడం అనేది మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్ గా ఒపీనియన్ ప్రాబ్లం వస్తుందా బాగుంటుందా కూడా ఉంటుంది అంటే నేనే అందరినీ పెట్టుకోమని చెప్పట్లేదు ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని ఉంటాయి వాటి వల్లే ప్రాబ్లమ్స్ పడతారు కూడా అది అయితే నేను ఏంటంటే కర్మ కొద్దీ ఏర్పడింది వీళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు కానీ కర్మ కొద్దీ ఏర్పడింది ఏర్పడినప్పుడు మాత్రం రామ మంత్రమే ఓకే సరైన సరైనటువంటి మార్గాన్ని ఇస్తుంది రెండవది ఇంట్లో ఈస్ట్ సెంటర్లో రాముడు పట్టాభిషేకం ముమ్మ పెట్టాలి లైట్ గ్రీన్ కలర్ వేసి ఖచ్చితంగా వాళ్ళు ఏదో మాయలో అయినా ఏదైనా కానీ అది క్లియర్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఈ రాసులు అక్రమ సంబంధాల గురించి నేను అడిగిన దానికి చాలా చక్కగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్మేణ సో చూశారు కదా జ్యోతిష్య శాస్త్ర పరంగా పన్నెండవ స్థానం పాడైతే ఇలాంటి సంబంధాలు ఏర్పడతాయని గురుగారు వివరించారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ